చాలా గర్వంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సో ఐ థింక్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్గా ఉందని చెప్పచ్చు. మేడం మీతో పాటు అప్పుడే చెప్పాను, చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందని. ఒక అంటే ఈరోజు డెప్యూటీ సీఎం అయ్యారు అండ్ చాలా మంచి సక్సెస్ వచ్చింది ఈ ఎలక్షన్లో. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ద హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. మీ నర్సరీ ఐటమ్స్ అండ్ హైజీన్ ఐటమ్స్ అన్నీ వన్ రూఫ్లో ఉంది, అండర్ వన్ రూఫ్, అండ్ ఇట్స్ లవ్లీ టు బీ హియర్ and congratulations and may you open many many more stores like this. Taro ee roju nootana prabhutvam erpadina tarvata Nara Chandrababu Naidu gar mukhyamantri ga andhra rashtramlo NDA prabhutvam erpadina tarvata Vijayawada nagaramlo kiddy smart perto naaku aapta mitrulu Subbarao garu వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరం అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం. మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి, అది టాయ్స్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, సెలూన్ కానివ్వండి, ఫోటోషూట్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని అంశాలని ఒకే రూఫ్ కిందకి తీసుకురావటం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన చేసినందుకు మిత్రులు సుబ్బారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి ప్రణీత గారు రావటం, మనందరికీ తెలుసు అనేక బ్లాక్ బస్టర్ మూవీస్లో ఆవిడ ముఖ్య పాత్రలు పోషించినటువంటి వ్యక్తి, మరి ఆవిడ చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామన్ రావు చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభోత్సవం కావటం అనేది నిజంగా కూడా చాలా సంతోషదాయకం. వారికి కూడా ఈరోజున విజయవాడ నగరానికి ఇచ్చేసినందుకు, ఈ షోరూమ్ ప్రారంభించినందుకు ప్రణీత గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో సుబ్బారావు గారి టీం వారు చెప్తా ఉన్నారు ఇది మొదటి షోరూమ్ మాత్రమే, ఇంకా విజయవాడ నగరంలో ఇంకొక రెండు షోరూమ్స్ అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ తర్వాత సౌత్ ఇండియా, ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎక్స్పాన్షన్కి వారికి ఆలోచనలు ఉన్నాయి. ఆయన వైద్య రంగంలో అనేక ప్రముఖ సంస్థలకి సీఈఓగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది వారి సారథ్యంలో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని. మరొకసారి వారి టీం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.